నెల్లూరు జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అక్రమంగా మద్యం సరఫరా చేసినా లేదా అందజేసినా చట్టరీత్యా వారి ఎన్నిక చెల్లదని నెల్లూరు జిల్లా ఎక్సైజ్ ఎస్పీ శ్రీలక్ష్మి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కపట్రాల తెప్పలు వేకువజామున స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకుని నాటుసారా స్థావరాలపై సెబీ ఎక్సైజ్ దాడులు నిర్వహించారు. దీనిలో 132 ఐడీలు, 1200 బెల్లం ఓట, 100 కేజీల బెల్లం, 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బోగోలు మండలమే కాకుండా ఎక్కడైనా నాటుసారా తయారీ గాని ఆక్రమ మద్యం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాలలో దాడులు చేపట్టామన్నారు. అలాగే ఎవరికైనా మద్యం నిల్వ ఉంచినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచిన వారు మద్యం సరఫరా చేసినట్లు తేలినట్లయితే వారి ఎన్నిక రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకుండా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సెబీ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, సెబీ ఏఎస్పీ వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంకటేశ్వరరావు, సిఐ అరుణకుమారి, ఎస్ఐ అశోక్ కుమార్, సెబీ ఇంటెలిజెన్స్ టీం సుబ్బారావు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మస్తానయ్య, ఎస్కే జిలాని, కే బాలసుబ్రహ్మణ్యం, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, ఎస్ఐ శెట్టిపల్లి సుమన్, మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది మొత్తము స్టాఫ్ అంతా కూడాను ఈ రైడ్స్ లో దాదాపుగా 132 ఐడి లిక్కర్ సీజ్ చేశారు. అంతేకాకుండా 1200 లీటర్స్ ఎఫ్జే వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ 100 కేజెస్ బ్లాక్ జాగరీ కూడా సీజర్ చేయడం జరిగింది. ఇందులో మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఈ బొగోల్ మండలం నుంచి 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేశారు. మొత్తము మీ అందరికీ తెలిసిందే ఈ ఎలక్షన్స్ టైంలో ఎస్పెషల్లీ లిక్కర్ ఈజ్ బ్యాండ్. ఇన్ కేసు లిక్కర్ పంచుతూ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ కానీ లేదా క్యారీ చేస్తూ కానీ ఎవరైనా పట్టుబడితే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అతని నామినేషన్ కూడా చేయడం జరుగుతుంది, రద్దు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ కేస్ ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ ఆఫ్టర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా కన్సర్న్డ్ ఎలెక్టెడ్ పర్సన్ రోల్ ఉంది అని తెలిస్తే అతన్ని కూడా గెలిచిన అతన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా ఫ్రమ్ ప్రతి గ్రామంలో ప్రజలకు కానివ్వండి, ఎంటైర్ నెల్లూరు జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ టైంలో దయచేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ ఐడి అరాక్ కానీ లేదంటే బయట నుంచి లిక్కర్ తీసుకురావడం కానీ లేదా మన జిల్లాలోనే లిక్కర్ పంచడం కానీ దయచేసి ఎవరు చేయొద్దు. దీని మీద కఠినమైన శిక్షలు ఉన్నాయి, చట్టం కూడా రూపాంతరం చెందుకుంది. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ లిక్కర్లో పట్టుబడిన వాళ్ళందరికీ కూడా 8 ఇయర్స్ అండ్ అబో జైలు శిక్ష ఉంది, కనుక అందరినీ కూడా రిమాండ్కి పెడుతూ ఉన్నాము. సో అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ ఎలక్షన్స్ టైము సామరస్యంగా పీస్ఫుల్గా జరగాలి. ఎవరైనా కానీ ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ పట్టుబడితే మాత్రం వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోబడుతుంది. అంతేకాకుండా నెల్లూరు ప్రజలకి మరి యొక్క విజ్ఞప్తి, మీకు నెల్లూరులో సెబ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క నెంబర్ కూడా నేను ఐఎమ్ రిపీటింగ్, వాట్సాప్ కూడా మీరు పెట్టచ్చు. ద నెంబర్ ఈజ్ 6309130793. ఐఎమ్ రిపీటింగ్, 6309130793. ఈ నెంబర్కి ఎవరైనా సరే కాల్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ సమాచారం ఇవ్వచ్చు. మీ వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచబెడతాము. అంతేకాకుండా ఈరోజు ఈ రైడ్లో పాల్గొన్నటువంటి మా ఎస్ఎఫ్ సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ.